ఇది రిఫ్లెక్స్ క్లిస్టాన్కి సంబంధించిన నోట్స్ అండి. మీకు కొన్ని పాయింట్స్ మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేసి ఆ డయాగ్రామ్ గురించి చెప్పి మీకు నోట్స్ అంతా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. మీరు రాసుకుంటే మంచిది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మైక్రోవేవ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఒక ఆసిలేటర్ కింద యూజ్ చేస్తారు, లో పవర్ మైక్రోవేవ్ ఆసిలేటర్ అని చెప్పి. ఇది జస్ట్ ఒక హాలో ట్యూబ్, ఓకేనా? ఇది గురించి చెప్పండి. మైక్రోవేవ్ ట్యూబ్, ఇట్ ఈస్ ఏ మైక్రోవేవ్ ట్యూబ్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ యూజ్డ్ యాజ్ ఏ లో పవర్ మైక్రోవేవ్ అంటే లో పవర్ మైక్రోవేవ్ ఆసిలేటర్ కింద వాడతారు. దీని ఇది మెయిన్గా ఆపరేట్ అయ్యేది రెండు కండిషన్స్ మీద, వెలాసిటీ మాడ్యులేషన్ అండ్ కరెంట్ మాడ్యులేషన్. వెలాసిటీ మాడ్యులేషన్ అంటే ఈ ఎలక్ట్రాన్ గన్ నుంచి పాస్ అయిన బీమ్స్ అన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఒక చోట బంచ్ కింద చేరుతాయి. ఈ రిఫ్లెక్ట్ అయ్యే టైంలో ఎప్పుడైతే ఈ క్యావిటీని క్రాస్ చేస్తుందో, ఒకటి ఫాస్ట్ మీద వెళ్ళడం, ఒకటి స్లోగా వెళ్ళడం, ఒకటి నార్మల్ స్పీడ్తో వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రిఫ్లెక్షన్స్ వస్తాయి, దానివల్ల కొంత బంచ్ అనేది ఏర్పడుతుంది. బట్ వాడు వెలాసిటీ మాడ్యులేషన్ నుంచి పర్టికులర్గా చెప్పాడు కాబట్టి పాజిటివ్కి వచ్చినప్పుడు ఫాస్ట్ మీద వెళ్ళడం, నెగిటివ్ వచ్చినప్పుడు స్లోగా వెళ్ళడం, జీరో మీన్ లైన్ దగ్గర ఏ స్పీడ్తో వస్తే ఆ స్పీడ్తో వెళ్ళడాన్ని వెలాసిటీ మాడ్యులేషన్ అంటారు. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇక్కటి వరకు ఒక టైంలాగా వచ్చి దీన్ని క్రాస్ చేసే టైంలో దాని యొక్క స్పీడ్స్ని మార్చుకుంటుంది బేస్డ్ ఆన్ దిస్ నాయిస్ ఫ్రీక్వెన్సీ. దాన్ని ఆర్ఎఫ్ నాయిస్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది ఎలా జనరేట్ అవుతుందంటే ఆర్ఎఫ్ నాయిస్ అనేది క్యావిటీ వల్ల జనరేట్ అవుతుంది. దానికి సంబంధించిన నోట్స్ ఉంది. ఈబీఎం ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ ద క్యాథోడ్. ఓకే, క్యాథోడ్ దగ్గర నుంచి ఈబీఎం అనేది జనరేట్ అవుతుంది. క్యాథోడ్ ఈజ్ నథింగ్ బట్ పక్కనే క్యాథోడ్ దీనికి కనెక్ట్ చేసాం గన్ డయోడ్ ఆర్ ఎలక్ట్రాన్ గన్. ఈ రెండింటి ఏ పేరు వేసుకున్నా పర్లేదు, క్యాథోడ్ గన్ డయోడ్కి కనెక్ట్ అయింది. దీనివల్ల ఎలక్ట్రాన్ బీమ్స్ వస్తాయి. ద జనరేటెడ్ ఈబీఎమ్స్ ఆర్ పాస్డ్ త్రూ క్యావిటీ స్పేస్ టు ద రిపెల్లర్. అంటే జనరేట్ అయిన ఈ బీమ్స్ అనేవి త్రూ క్యావిటీ, క్యావిటీ గుండా వెళ్ళి రిఫ్లెక్టర్ని చేరుకుంటాయి, ఆర్ దాన్ని రిపెల్లర్ అని కూడా అంటారు. ఎప్పుడైతే ఆ రిపెల్లర్ దాకా వెళ్ళిందో అవన్నీ ఏమవుతాయి, మళ్ళీ రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద క్యావిటీ. అంటే ఇక్కడ దాకా వెళ్ళిన బీమ్స్ అన్నీ ఏమవుతుంది, ఒక్కోటి ఒక్క స్పీడ్తో వెళ్ళి అన్నీ కలిపి మళ్ళీ వెనక్కి వచ్చి క్యావిటీ ద్వారా వెళ్తాయి కదండి. ఇది ఉంది ద ఈ బీమ్ అండ్ సెండ్స్ బ్యాక్స్ టు ద క్యావిటీ, అంటే వెనక్కి వెళ్తుంది అని చెప్పి చెప్పారు. అసలు వెనక్కి వెళ్ళడానికి, వెనక్కి వెళ్ళి బంచ్ కింద అవ్వడానికి కారణం ఏంటి? ఎలక్ట్రాన్ అనేది క్యావిటీని దాటుకున్నప్పుడు ఒక్కొక్కటి ఎలక్ట్రాన్ ఒక్కొక్క స్పీడ్తో వెళ్తుంది. ఒకటి హై స్పీడ్ యాక్సిలరేట్ అవుతుంది, లో స్పీడ్ డిసెలరేట్ అవుతుంది, ఇంకొకటి వచ్చి నార్మల్ స్పీడ్, ముందే స్పీడ్ అయితే ఉందో ఆ స్పీడ్తోనే వెళ్తుంది. ఎందుకంటే జీరో మెయిన్ లైన్ మీద వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద బీమ్ ఆర్ వెలాసిటీ మాడ్యులేటెడ్ అండ్ గివ్ అప్ ద ఎనర్జీ టు ద క్యావిటీ. అంటే వెలాసిటీ మాడ్యులేషన్ జరిగి ఎనర్జీని క్యావిటీకి ఇస్తుంది, ఎలా టు మెయింటైన్ ద ఆసిలేషన్స్, ఆసిలేషన్ మెయింటైన్ చేయడానికి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్స్ క్లిస్టాన్ బికాస్ ద రిఫ్లెక్షన్ రిఫ్లెక్స్ యాక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ బీమ్. అంటే ఎలక్ట్రాన్ బీమ్స్ అన్ని రిఫ్లెక్షన్స్ జరుగుతున్నాయి కదండి, అందుకని దీనికి రిఫ్లెక్స్ క్లిస్టాన్ అని నేమ్ వచ్చింది. డ్యూ టు డీసీ వోల్టేజ్ అప్లై టు ద క్యావిటీ సర్క్యూట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అసలు వీడియోలో ఫస్ట్ వీడియో చెప్పుకున్నప్పుడు క్యావిటీకి మధ్య ఉన్న డివైజెస్కి అంటే యానోడ్స్కి మనం పాజిటివ్ సప్లై ఇవ్వడం వల్ల ఒక ఆర్ఎఫ్ నాయిస్ అనేది జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం కదా, అదే పాయింట్. ఇది డ్యూ టు డీసీ వోల్టేజ్ ఇన్ ద క్యావిటీ సర్క్యూట్ ఆర్ఎఫ్ నాయిస్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద క్యావిటీ, అంటే క్యావిటీలో ఆర్ఎఫ్ నాయిస్ అని జనరేట్ అవుతుంది. క్యావిటీ ఈజ్ నథింగ్ బట్ మనం చెప్పుకుంది ఏంటి, ఇట్లా ఉంది కదా మన కనెక్షన్, ఇట్లా ఉంది. మనం దీన్ని ఎట్లా చెప్పుకున్నాం, కెపాసిటర్ ప్లేట్ ప్లస్ ఆర్సీ కాంబినేషన్ చెప్పుకున్నాం, సారీ ఆర్ఎల్ కాంబినేషన్, సిఎల్ కాంబినేషన్ అని చెప్పుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది, కొంత నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఒక సిగ్నల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దీని ద్వారా బీమ్స్ అవుతుంది. కాబట్టి ద ఆర్ఎఫ్ నాయిస్ ఇన్ ద క్యావిటీ యాక్ట్ యాజ్ క్యావిటీ రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దానికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి దాని క్యావిటీ రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఇప్పుడు చూడండి, ద ఈ బీమ్ ఇంజెక్టెడ్ ఫ్రమ్ ద క్యాథోడ్ ఈజ్ వెలాసిటీ మాడ్యులేటెడ్ బై ద గ్యాప్ బై క్యావిటీ గ్యాప్ వోల్టేజ్. ఎప్పుడైతే క్యావిటీని క్రాస్ చేస్తుందో ఈ బీమ్ అనేది, దాని యొక్క వెలాసిటీలో మార్పులు వస్తాయి. దాంట్లో త్రీ కండిషన్స్ ఉన్నాయి, కండిషన్ వన్, కండిషన్ టూ, కండిషన్ త్రీ. ఫస్ట్ కండిషన్ చూడండి, ఈ బీమ్ విచ్ ఎన్కౌంటర్స్ విత్ ద పాజిటివ్ సైకిల్. అంటే ఈ జనరేట్ అయిన క్యావిటీలో ఫస్ట్ పాజిటివ్ సైకిల్ని టచ్ చేస్తే, అంటే పైన దాన్ని టచ్ చేస్తే అదేమవుతుంది, యాక్సిలరేట్ అవుతుంది. ఇన్ కేస్ మ్యాటర్ అనేది సేమ్ అండి, ద ఈ బీమ్ విచ్ ఎన్కౌంటర్ ద నెగిటివ్, అంటే ఈ కింద పార్ట్ని టచ్ అయినప్పుడు ఆ వేవేమవుతుంది, డిసెలరేట్ అవుతుంది. నెక్స్ట్ ద ఈ బీమ్ విచ్ ఎన్కౌంటర్ విత్ ద జీరో సైకిల్, అంటే
ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అనుకుంటే మధ్య ఉంది జీరో సైకిల్ అదేమవుతుంది అన్చేంజ్డ్ ద వెలాసిటీ పాస్డ్ విత్ ఒరిజినల్ వెలాసిటీ అంటే ముందే వెలాసిటీ ఉందో ఆ వెలాసిటీతోనే పాస్ అవుతుంది ఆల్ ద వెలాసిటీ మాడ్యులేటెడ్ ఈ బీమ్స్ ఆర్ రిపెల్డ్ బ్యాక్ అంటే వెలాసిటీ మాడ్యులేట్ అయిన ప్రతిది అంటే ఫాస్ట్ మీద మూవ్ అవుతున్నాయి కదండి మూవ్ అయి ఏమవుతుంది త్రూ క్యావిటీ ద్వారా మూవ్ అవుతున్నాయి ఇవన్నీ ఒకటొక స్పీడ్తో ఇక్కడ దాకా వచ్చి బ్యాక్కి రిపెల్ అవుతున్నాయి ఎందువల్ల రిఫ్లెక్టర్ ఉండడం వల్ల ఇది నెగిటివ్లీ ఛార్జ్ రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుంది ఒక బంచ్ కింద ఏర్పడి మళ్ళీ క్యావిటీ ద్వారా బయటకు వస్తుంది ఓకేనా మనం ఇక్కడ క్యావిటీలో సప్లై ఇస్తున్నాం ఇంకో క్యావిటీ నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది ఆల్ ది వెలాసిటీ మాడ్యులేటెడ్ ఈ బీమ్స్ ఆర్ రిపెల్డ్ బ్యాక్ టు ద క్యావిటీ బై ద రిపెల్లర్ ఓకే ఇక్కడ చూడండి ద వెలాసిటీ మాడ్యులేటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బంచ్ టుగెదర్ అండ్ లాస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వచ్చిన ఎలక్ట్రాను ఇది జీరో మీన్ లైన్ దగ్గర ఎలక్ట్రాను ఇది వచ్చి కొంచెం లేట్గా వెళ్ళి నెగిటివ్లీ టచ్ అయిన ఎలక్ట్రాన్స్ ఈ మూడు కలిసి క్యావిటీని పాస్ చేయనప్పుడు లేకపోతే ఆర్ఎఫ్ నాయిస్ సిగ్నల్ని పాస్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఆర్ఎఫ్ నాయిస్ సిగ్నల్ ఆఫ్ క్యావిటీ అని చెప్పారు ఈ మూడు కలిసి ఏమవుతాయి ఒక బంచ్ని క్రియేట్ చేస్తాయి క్రియేట్ చేసి ఏం చేస్తుంది నెక్స్ట్ సైకిల్ ఏదైతే ఉందో అంటే దాని ముందు సైకిల్ ఏమవుతుందో ఉందో పాజిటివ్ సైకిల్ అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఇది యాక్చువల్లీ పాజిటివ్ సిగ్నల్ కదండి మనం చెప్పుకున్నాం యానోడ్కి పాజిటివ్ ఇస్తాం ఈ ఎలక్ట్రాన్స్ అన్ని బంచ్ కింద చేరి ఈ క్యావిటీలోకి ఎనర్జీని పాస్ చేస్తాయి అండ్ ఎలక్ట్రాన్స్ విల్ లూజ్ ద ఎనర్జీ ఎలక్ట్రాన్స్ అన్ని ఎనర్జీని లూజ్ చేసుకుని నెక్స్ట్ సైకిల్ ఏదైతే ఉందో అంటే ఇది ఇట్లా చూస్తున్నాం కానీ ఇది హై సైకిల్ అయ్యి ఇట్లా ఆగదు ఇట్లా వస్తుంది ఉన్న ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీ స్టోర్ అవుతుంది కదా దానివల్ల కొంచెం పెరుగుతుంది మొదటి చూడండి ద వెలాసిటీ మాడ్యులేటెడ్ ఈ ఎలక్ట్రాన్స్ ఆర్ బంచ్ టుగెదర్ అండ్ లూజ్ దేర్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది నెక్స్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అని రాయాలండి అక్కడ ఓకేనా నెక్స్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే అన్నీ ఒక చోటకు చేరి దానికి ఉన్న కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవుతుంది ఎప్పుడు నెక్స్ట్ పాజిటివ్ సైకిల్ ద లూజ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద క్యావిటీ టు జనరేట్ మైక్రోవేవ్ ఆర్ఎఫ్ సిగ్నల్స్ ఓకేనా ఈ లాస్ అయిన ఎనర్జీ ఏం చేస్తుంది కైనెటిక్ ఎనర్జీ మైక్రోవేవ్ సిగ్నల్ని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ద జనరేటెడ్ మైక్రోవేవ్ సిగ్నల్స్ ఆర్ కలెక్టెడ్ త్రూ ఆర్ఎఫ్ క్యావిటీ అవుట్పుట్ సో ఆర్ఎఫ్ క్యావిటీ దగ్గర అవుట్పుట్ అనేది మనం తీసుకుంటాం మనకి ఈ డయాగ్రామ్ ఒకటి ఇంపార్టెంట్ ఇది ఒకటి ప్రిపేర్ అవ్వండి ఈ గ్రీన్ లైన్ వదిలేను నేను మీకు నార్మల్ లైన్ సరిపోతుంది ఓకేనా సో ఒకసారి మ్యాటర్ అంతా చూపిస్తాను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది మంచిది మీకు హెల్ప్ అవుతుంది సో ఇదంతా ఫస్ట్ పార్ట్ అండి రఫ్లో ఒక 10 పాయింట్సే ఉన్నాయి మనం ఎక్కువ అనుకున్నాం కానీ 10 పాయింట్స్ వచ్చింది మీరు పస్ చేసుకుని నోట్స్ కంటిన్యూ చేసుకోండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ C1, C2, C3 ఉన్నాయి కదా మూడు కేసులు ఇంపార్టెంట్ అండి ఏ సైకిల్ తగిలినప్పుడు ఏ ఆర్ఎఫ్ నాయిస్ ఫ్రీక్వెన్సీ తగిలినప్పుడు మనకున్న ఈవీఎం ఎట్లా బిహేవ్ చేస్తుంది పాజిటివ్ అయితే యాక్సిలరేటెడ్ నెగిటివ్ అయితే డిసెలరేటెడ్ జీరో మీన్ లైన్ అయితే ఒరిజినల్ వెలాసిటీ ఎంత ఉంటే అంత ట్రాన్స్మిటెడ్ అవన్నీ ఏమవుతాయి రిపెల్ అయ్యి మన క్యావిటీ దగ్గర కలెక్ట్ అవుతుంది నెక్స్ట్ వీటికి అప్లికేషన్స్ ఉన్నాయి కదండి ఈ మూడు అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఆసిలేటర్ కింద వాడతాము మైక్రో ఫ్రీక్వెన్సీస్ అంటే ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీని సెండ్ చేసుకోవడానికి కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము సో ఆటోమేటిక్గా ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ అంటే వీ కెన్ యూజ్ ఇన్ రాడార్ ఆల్సో మీకు పల్స్ రాడార్లో కూడా చూపిస్తాము కన్స్ట్రక్షన్లో స్టార్టింగ్లోనే పాస్డ్ త్రూ ద లెఫ్ట్ క్లైస్ట్రాన్ ట్యూబ్ ఆర్ TWT ట్యూబ్ ఉంటుంది
ఓకేనా? సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. సో నెక్స్ట్ క్లాస్లో టీడబ్ల్యూటీ గురించి చెప్పు. థ్యాంక్ యూ.